తాడిపత్రిలో హైటెన్షన్ కొనసాగుతోంది. చిన్న గొడవ చినికి చినికి గాలివానగా మారింది. ఆశ్రమ వ్యవహారంపై కలెక్టర్ నియమించిన ఉన్నతాధికారుల బృందం రంగంలోకి దిగింది. ఆశ్రమంలో విచారణ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ గొడవపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకీ ఏంటి త్రైత సిద్ధాంతం? ప్రబోధానంద అనుచరులకు గ్రామస్తులకు మధ్య జరిగిన గొడవ ఇప్పుడు రచ్చరచ్చగా మారింది. మరోవైపు ఆశ్రమాన్ని ఇక్కడి నుంచి తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో తాడిపత్రిలో హై టెన్షన్ కొనసాగుతోంది. చిన్నపడమల గ్రామం వినాయక నిమజ్జనలో మొదలైన గొడవ చినికి చినికి తుఫానుగా మారింది. పరిస్థితి ఘర్షణలకు దారి తీయడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. ఓవైపు గ్రామస్తులు, మరోవైపు ఆశ్రమ నిర్వాహకులు అటు జేసీ దివాకర్ రెడ్డి జోక్యంతో సీన్ హీట్ ఎక్కింది. అయితే గ్రామ పరిసరాల్లోని ఆశ్రమాన్ని మూసేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. త్రైత సిద్ధాంతం పేరుతో ప్రబోధానంద అనేక చీకటి వ్యవహారాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక జేసీ దివాకర్ రెడ్డి అయితే ఆయన్ను మరో డేరాబాబా అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆశ్రమంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, వాటన్నింటినీ బయటకు తీయాలని అన్నారు. దీంతో శాంతి భద్రతల రక్షణ కోసం ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. ఐదు ఆరు ట్రాక్టర్లు కలిసారు, ట్రాక్టర్లు నాశనం చేశారు. వేరే ఊరు వాళ్ళు, ఆ ఊరు వాళ్ళు దెబ్బలు తగిలాయి. తర్వాత చిన్న పొడవల పెద్ద పొడవలు రెండు ఊర్లు ఉంటే రెండు ఊర్లలో త్వరబడి ఆక్టోపస్ బలగాలను రంగంలోకి తెచ్చిన అధికారులు ఆశ్రమంలో తనిఖీలు చేపట్టారు. ఆధార్ కార్డు లేని వారిని గుర్తించి 15 బస్సుల్లో వారిని స్వస్థలాలకు తరలించారు. అయితే ప్రబోధానందపై చర్యలు తీసుకోవాలంటూ అక్కడే బైఠాయించిన దేశీ దివాకర్ రెడ్డి తర్వాత శాంతించారు. తనిఖీల తర్వాత అక్కడి నుంచి కదిలారు. మరోవైపు ఆశ్రమంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ప్రబోధానంద ఎలా ఉంటారో తమకు తెలియదని, అసలు ఎన్నడూ చూడలేదంటున్నారు సమీప గ్రామస్తులు. చిన్నపడమల గ్రామస్తులు మాత్రం అసలు ఆశ్రమాన్ని మూసివేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కలెక్టర్ నియమించిన ఉన్నతాధికారుల బృందం రంగంలోకి దిగింది. జాయింట్ కలెక్టర్, ఆర్టీఓ, ఎంఆర్ఓ, జడ్జ్, లాయర్ల బృందం ఘటనపై విచారణ చేపట్టింది. అయితే ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉన్నట్లు కనిపిస్తోన్నా, పోలీసులు మాత్రం ఆశ్రమం దగ్గర గ్రామంలో భారీగా మోహరించారు. వినాయక నిమజ్జనం నాటి పరిస్థితులు మరోసారి రిపీట్ కావచ్చని అనుమానిస్తున్నారు. ప్రబోధానంద త్రైత్ర సిద్ధాంత భగవద్గీత పేరుతో రచనలు చేస్తూ ఉంటారు. ఈయన ఎక్కడ ఉంటారనేది భక్తులకు తెలియకపోయినా వేలాది మంది నిత్యం ఆశ్రమాలకు వస్తూ ఉంటారు. శ్రీకృష్ణ మందిరం, హిందూ జ్ఞాన వేదికను స్థాపించి తన రచనల్ని, ప్రసంగాలను ప్రచారం చేస్తున్నారు. మనుషులందరికీ దేవుడు ఒక్కడేనని, పరమ పవిత్ర పరిశుద్ధ భగవద్గీత, పరిశుద్ధ బైబిల్, పవిత్ర కురాన్లలో ఉన్న దైవజ్ఞానం ఒక్కటేనంటూ ప్రచారం చేస్తుంటారు. అయితే ఆయన రచనలు, ప్రవచనాలపైన కొందరు మండిపడుతున్నారు. మనం పండుగలు చేస్తాము, ఇలాగ మన పండుగ పోతే 10 మంది పోతే 11 వస్తాడు, నమ్మకం లేదు, వారు ఎట్టుకుపోతాడు. ఎంతమంది చచ్చిపోయారు సంవత్సరం చెప్పండి? వినాయక చవితి వస్తే ఎంతమంది చనిపోవడం లేదు? ఇది మూర్ఖత్వంతో కూడుకున్న పని కాదా చెప్పండి? ఇప్పటి వరకు ప్రబోధానంద స్వామి పేరు గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అయితే ఈ రాద్ధాంతంతో ఇప్పుడు ఆయన పేరు మారుమోగిపోతోంది. అయితే ఆయన ఆశ్రమంపై ఇప్పటికీ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ప్రబోధానంద వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భగవద్గీత, ఖురాన్, బైబిల్లో ఉన్న సారాంశం ఒక్కటేనంటారు ప్రబోధానంద. త్రైత సిద్ధాంతకర్తగా చెప్పుకుంటున్న ఈ కొత్త స్వామి గురించి ఇప్పుడు అందరూ ఆరా తీస్తున్నారు. తాడిపత్రి మండలం చిన్నపొడమల గ్రామ సమీపంలో 30 ఎకరాల్లో ఆశ్రమాన్ని నడుపుతోన్న ప్రబోధానంద అసలు హిస్టరీ ఏంటి? అసలు ఎవరి ప్రబోధానంద? వాచ్ ది స్టోరీ. తాజా హింసాత్మక ఘటనలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రబోధానంద పేరు మార్మోగిపోతోంది. కానీ ఆయన ఎక్కడివారు? అసలు ఎలా వచ్చారు? ఇంత పెద్ద ఆశ్రమం ఎలా నడుపుతున్నారు? ఆయన సిద్ధాంతమేంటి? ఇలాంటి దానిపై
ఆసక్తికరంగా చర్చ సాగుతోంది. వాస్తవానికి ప్రబోధానందది పెద్దపప్పూరు మండలం అమ్మలదిన్నె కొత్తపల్లి గ్రామం. ఆయన అసలు పేరు కూడా ప్రబోధానంద కాదు, గుత్తా పెద్దన చౌదరి. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన గుత్తా పెద్దన చౌదరి కాలక్రమేణా ప్రబోధానందగా మారారు. బ్రాహ్మణుల పర్యవేక్షణలో పెరిగిన ప్రబోధానంద వేదాలు, ఉపనిషత్తులను ఔపోసన పట్టారు. ద్వైత అద్వైత సిద్ధాంతాలు కాకుండా త్రైత సిద్ధాంత ప్రవచనాలు చేయడం అలవాటు చేసుకున్నారు. ఒక గ్రంథము, ఒక మతానికి గ్రంథం పెట్టుకొని ఆ గ్రంథంలో ఎన్నో వాక్యాలు పెట్టుకొని ఒక్క వాక్యాన్ని సూటిగా అడిగితే దానికి సరైన సమాధానం చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నాము. ఒకరికి చెప్పొద్దు, నీకు అర్థమైతే చాలు. నీకు అర్థమైందా? నీకు అర్థమయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దేవుడు నీ కార్యకర్త అంటే అది నీకు నువ్వు ఒప్పుకునే పరిస్థితులు, ఒప్పుకోకపోయినా ఒప్పుకునే దేవుడు రాశాడు ఆ మాట. చదువు పూర్తయిన తర్వాత ఆర్మీలో ఉద్యోగం పొందాడు ప్రబోధానంద. కొంతకాలం తర్వాత దాన్ని వదిలేసొచ్చారు. తాడిపత్రి మండలం నందలపాడులో ఆర్ఎంపీ అవతారమెత్తారు. వైద్యం చేస్తూ కృష్ణ మందిరాన్ని నిర్మించుకున్నారు. అక్కడ పూజలు చేయడం ప్రారంభించగా స్థానికుల నుంచి ఇబ్బంది ఎదురుకావడంతో మకాం అనంతపురానికి మార్చారు. 1989 కాలంలో అనంతపురంలో కొన్ని రోజులు ఉన్న ప్రబోధానంద తర్వాత కొంతకాలం అదృశ్యమై మహారాష్ట్రలో కొంతకాలం గడిపారు. అంతే, అక్కడ్నుంచి ప్రబోధానంద స్వామిగా ప్రకటించుకుని తనది త్రైత సిద్ధాంతంగా చెప్పుకుంటూ భక్తులకు బోధనలు చేస్తున్నారు. తాడిపత్రి ఆశ్రమంలో పెద్ద ముద్రణాలయాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకుని తాను రచించిన పుస్తకాలను ముద్రించి భక్తులకు విక్రయిస్తున్నారు. ప్రబోధానందకు దేశవ్యాప్తంగా భక్తులున్నారని, బినామీల పేరుతో వేల ఎకరాల భూములున్నాయని చెబుతారు. ప్రతి అమావాస్య పౌర్ణమికి 50,000కు పైగా భక్తులు ప్రబోధానంద ఆశ్రమానికి వస్తూ ఉంటారు. ఈయన ఎక్కడ ఉంటారు అనేది భక్తులకు తెలియకపోయినా వేలాది మంది నిత్యం ఆశ్రమానికి వస్తూ ఉంటారు. పౌర్ణమి రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చే ప్రసంగాన్ని వినేందుకు అనంతపురంతో పాటు చుట్టుపక్కల జిల్లాలు, కర్ణాటక నుంచి కూడా భక్తులు తరలివస్తూ ఉంటారు. నిత్యం శ్రీకృష్ణ కీర్తనలు, భజనలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇటీవల కృష్ణాష్టమి వేడుకలను వేలాది మంది భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఏ మనిషి స్వతంత్రుడు కాడు? దేవుని ఆజ్ఞ చేత, దేవుని చేత నడిపించబడుతున్నాడు. నా శరీరంలో నేను జీవాత్మని అయి ఉన్నా కానీ నేను అశక్తుణ్ణి, ఏమాత్రం శక్తి లేదు నాకు. కానీ నన్ను నడిపించేటువంటిది ఆత్మ అనేటువంటి దేవుడు ఉన్నాడు. ప్రబోధానందకు 5 సంతానం. 2 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. 2 కుమారుల్లో పెద్ద కొడుకు యోగానంద చౌదరి బీజేపీ నేతగా ఉన్నారు. చిన్న కుమారుడు యుగంధర్ చౌదరి తండ్రికి సాయంగా ఉంటాడు. గడిచిన 10 కాలంలో ఆశ్రమం అంచెలంచెలుగా వేల కోట్లకు పడగలెత్తింది. కొందరు ప్రబోధానంద స్వామికి సపోర్టుగా నిలవడం ఎంపీ జేసీ వర్గానికి నచ్చక చాలా కాలంగా వీరి మధ్య కొంత ఘర్షణ వాతావరణం కొనసాగుతూ వస్తోందని స్థానికులు చెబుతోన్నమాట. అదే వినాయక నిమజ్జనం సందర్భంగా గొడవకు దారితీసిందనేది వారి వాదన. చిన్న పొడమల గ్రామస్తుల ట్రాక్టర్లను తగలబెట్టి గొడవలకు దిగడంతో 3 తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాధితుల పరామర్శకు వెళ్లిన ఎంపీ దివాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. జేసీ వర్గీయులు, ఆశ్రమవాసుల మధ్య రాళ్లదాడి జరిగింది. ఇలా ప్రబోధానంద ఆశ్రమం పేరు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వార్తలకెక్కింది. ఏదైతేనేం, ప్రబోధానంద ఎవరనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు దొరికాయి. తాడిపత్రి వివాదం చల్లారిందని అక్కడివారు, ప్రభుత్వ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.